अंदर की नमस्कार नीन मी अर्ना श्रीनिवास अंदर बहुनारा चाला बहुनाजनम और हेयर स्टाइल ना जुटक सिंपल हेयर स्टाइल ईजीगा एवरना वेको हेयर स्टाइल एक्कडिकैना पोयेटप्पुडु चिन्न जुट्टुकैना पेद्द जुट्टुकैना एंत जुट्टुकैना वेसुकोवच्चु दानि कोसमंडि एक्कुव कूडा एं पट्टो मनं वेसुकुने बैंगिल्स उंटायि कदा चेतुलकु वेसुकुने बैंगिल्स ఒక బ్యాంగిల్ పడుతుంది ఈ పిన్స్ పడతాయి కనిపిస్తున్నాయా మీకు పిన్స్ చూడండి చిన్న చిన్న పిన్స్ అన్నమాట బాక్స్ పిన్స్ ఉంటాయి కదా చిన్న చిన్న ఫ్లవర్ల కోసం పెడతారు కదా అలాంటి పిన్స్ అన్నమాట ఇట్లా చూడండి మీకు అర్థమవుతది ఇగో ఈ పిన్స్ అన్నమాట ఇవి పెట్టేస్తే సరిపోతది మనకు హెవీ డిజైన్ చేయాల్సిన అవసరం లేదు సింపుల్ గా ఉంటది స్టైల్ గా ఉంటది ఈజీ ఉంటది చాలా బాగుంటది మీరు ట్రై చేసుకోండి ఎవరికైనా ఇయొచ్చు అన్నమాట జుట్టంతా నీటుగా చిక్కులు లేకుండా చేసుకోవాలి చేసిన తర్వాత పైనండి ఒకవేళ మీకు అది కూడా అవసరం లేదంటే పెట్టకుండా వదిలేసుకోవచ్చు కాకపోతే నాకు కొంచెం చిన్న చిన్న హెయిర్ స్టెప్ కట్ కాబట్టి హెయిర్ చిన్నగా ఉంది కదా కళ్ళలకు రాకుండా మళ్ళీ ముందుకు జారకుండా ఉండడం కోసం నేను పైన పిన్స్ అనేవి పెడుతున్నా అవి మీరు పెట్టుకున్న హెయిర్ లెంగ్త్ ఉంది అనుకోండి మీరు పెట్టాల్సిన అవసరం కూడా ఏం లేదు చూడండి చిన్న పిన్స్ అన్నమాట పెద్ద పెద్దవి పెడితే ఏందంటే టిక్ టాక్ పిన్స్ అట్లాంటివి పెడితే ఏందంటే మనం హెయిర్ స్టైల్ చేసినప్పుడు మన పిన్స్ అనేవి బయటికి కనిపిస్తాయి అన్నమాట అవే డామినేట్ చేస్తాయి కాబట్టి అవి పెట్టుకోకుండా ఉంటే బాగుంటుంది ఇవైతేనేమో జుట్లనే కలిసిపోతాయి కాబట్టి మనకు అర్థం కాదన్నట్టు అందుకే నేను చెప్తున్నా ఇవి పెట్టుకోమని ఇప్పుడు రెండు వైపుల నుంచి అటొక భాగం ఇటొక భాగం హెయిర్ తీసుకున్నాం కదా మనం తీసుకున్న హెయిర్ని దగ్గరికి అనుకున్న తర్వాత బ్యాంగిల్ ఆ జుట్లకి ఈ విధంగా వేసేయాలన్నమాట వేసిన తర్వాత రెండు సైడ్ల నుంచి అటొక భాగం జుట్టు ఇటొక భాగం జుట్టు తీసినాం కదా మనము తీసిన జుట్టుని వెనక్కి అనేసి ఒక పిన్ పెట్టేసేయాలి అది కూడా ఏంటిదంటే ఫ్లవర్స్ పెడతాం కదా మనం పూలు పెట్టుకోవడానికి పిన్ పెడతాం కదా ఆ పిన్ పెట్టినామంటే మనకు బయటికి అనేది కనపడదు అన్నమాట ఇప్పుడు నేను దగ్గరికి చూపిస్తున్నా కాబట్టి పిన్స్ పెట్టినట్టు కనిపిస్తుంది కానీ దూరం నుంచి అయితే అస్సలు కనిపించదు అర్థం కాదన్నమాట సో ఇట్లా పెట్టేసి నీట్ కోమ్ చేసుకుంటే హెయిర్ స్టైల్ కంప్లీట్ అయిపోతుంది అంతే అండి ఏం లేదు పెద్దగా ఏముండదండి కాకపోతే కొంచెం చూడండి ఎంత బాగుందో సింపుల్గా అన్నమాట ఇదొక వెరైటీ ఉంటుంది చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఈజీగా ఉంటుంది కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి చూసారు కదండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ